వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. మూడవ ఆంధ్రప్రదేశ్ జూనియర్ బాలుర హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ పోటీలు స్థానిక వివేకానంద సెంట్రల్ స్కూల్ క్రీడా మైదానంలో 2 రోజుల పాటు నిర్వహించారు. ఈ పోటీ ఫైనల్లో విశాఖపట్నం జిల్లా జట్టు కర్నూలు జట్టుపై 25-24 గోల్స్తో గెలిచి ఛాంపియన్షిప్ సాధించారు. హోరాహోరీగా జరిగిన ఫైనల్ నువ్వా నేనా అంటూ సాగి అత్యంత ఆసక్తిగా జరిగింది. కర్నూలు జిల్లా జట్టు రన్నర్స్ కప్ సాధించి ప్రేక్షకుల మన్ననలు పొందింది. తెనాలి మున్సిపల్ చైర్మన్ పెండేల వెంకట్రావు, జెడ్పీటీసీ సభ్యురాలు అనాబత్తుని జయలక్ష్మి, ఎంపీపీ సూర్యదేవర వెంకట్రావులు ముఖ్య అతిథులుగా హాజరై బహుమతులు ప్రదానం చేశారు. ప్రకాశం జిల్లా జట్టుపై పశ్చిమ గోదావరి జట్టు విజయం సాధించి 3వ స్థానంతో కాంస్య పథకం సాధించి 13 జిల్లాల జట్లు పాల్గొన్న ఈ పోటీల నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీంను ఎంపిక చేసి జాతీయ పోటీలకు పంపనున్నారు. 32 మంది ప్రాబుల్స్ సెలెక్ట్ చేసి విజయనగరంలో 15 రోజులు, తరువాత 16 మందిని ఎంపిక చేసి తెనాల్లోనూ శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు అసోసియేషన్ కార్యదర్శి ఎన్ వెంకటేశ్వరరావు, సెలక్షన్ కమిటీ చైర్మన్ మూర్తి తెలియజేశారు. ఈ పోటీలలో ఉత్తమ గోల్ కీపర్గా కృష్ణ, ఉత్తమ ఆటగాడిగా సాయికృష్ణ బహుమతులు సాధించారు. 13 జిల్లాల అసోసియేషన్ సెక్రటరీ, కోచ్లు, రిఫరీలకు మెమంటోల్ బహుమతులను ముఖ్య అతిథులు అందజేశారు. హ్యాండ్బాల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సత్యనారాయణ, కోశాధికారి లెనిన్, సాయి కోచ్ నరేందర్లు పోటీలను పర్యవేక్షించారు. ఎవరైనా ఎన్ని పోటీలు జరిగినా కూడా గెలిచేది ఒక్కరే కాబట్టి విన్నర్గా వచ్చినటువంటి వాళ్ళు కూడా రన్నర్గా వచ్చినటువంటి వాళ్ళు కూడా ఏం బాధపడాల్సిన పని లేదు. విన్నరు తర్వాత రన్నరు, దానికి బాధపడకుండా మీరు ముందు ముందు రోజుల్లో ఇంకా స్పీడ్గా మంచి ఆటో ప్రావీణ్యతతో చేసి ఇంకా మంచి ప్రైజులు గెలుచుకోగలని ఆశిస్తూ మరి మా తెనాలి పట్టణానికి వచ్చి ఈ హ్యాండ్బాల్లో ఆటల్లో పాల్గొన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళకి భాగంగా మరి క్రీడలు దోహదపడతాయని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా వివిధ జిల్లాల నుంచి తెనాల్లో తెనాలి అంటేనే కళలకు కానాచి, అలాగే క్రీడాభిమానులు, క్రీడా ప్రోత్సాహకులు కూడా చాలామంది ఉన్నారు. ఉదాహరణకి మన వివేక సంస్థల అధినేత మరి వీరనారాయణ గారు కానీ, మరి మన శాసనసభ్యులు వారు కానీ, మన చైర్మన్ గారు కానీ, ఎంపీపీ గారు కానీ, వీరందరూ కూడా క్రీడల పట్ల ఎంతో ఆసక్తి ఉన్న వ్యక్తులు. మరి మన తెనాల్లో ఉంటాం, మనందరి అదృష్టంగా కూడా భావించాలి. కొత్తపేటలోని యునైటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ లో డెవలప్మెంట్ ఆఫీసర్ గా పనిచేస్తున్న శంకర రామ్మోహన్ బాబు వీఆర్ఎస్ తీసుకున్నారు. ఇన్సూరెన్స్ కంపెనీ ఉద్యోగులు, స్నేహితులు, అభిమానులు రామ్మోహన్ బాబును ఘనంగా పూలమాలతో శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ రామ్మోహన్ బాబు ఉద్యోగుల పట్ల చూపిన ఆదరాభిమానాలను గుర్తు చేసుకుని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ బ్రాంచ్ మేనేజర్ నాగేశ్వరరావు, అసిస్టెంట్ మేనేజర్ శ్యామ్ సుందర్, ఏఓ బి రవికుమార్, డిఓ జి రవికుమార్, అశోక్, ఇందుమతి, సుజాత, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. శంకర్ రామ్మోహన్ బాబు మాట్లాడుతూ తన పట్ల చూపిన అభిమానానికి ఉద్యోగులకు, అధికారులకు, స్నేహితులకు కృతజ్ఞతలు తెలియజేశారు. కృష్ణ పశ్చిమ డెల్టా పరిధిలోని 570,000 ఎకరాల్లో ఒక్క ఎకరం కూడా నష్టపోకూడదని కృష్ణ పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ చర్యలు చేపడుతున్నట్లు ప్రాజెక్టు కమిటీ చైర్మన్ మైనేని మురళీకృష్ణ తెలియజేశారు. ఇరిగేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రాజెక్టు కమిటీ సమావేశంలో తొలుత రైతుల్ని, కమిటీ సభ్యుల్ని అడిగి వారి వారి ప్రాంతాల్లోని సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం చైర్మన్ మురళీకృష్ణ మాట్లాడుతూ గత సంవత్సరం కృష్ణా పశ్చిమ డెల్టా రైతాంగం అత్యధిక దిగుబడి సాధించి దేశంలోనే మంచి పేరు ప్రఖ్యాతులు సాధించారని పేర్కొన్నారు. ఈ సంవత్సరం అదే విధంగా పేరు తెచ్చుకుందాం, దానికి అధికారులు, రైతులు సహకరించాలని కోరారు. సంబంధిత అధికారులు జాగ్రత్తగా అవసరమున్న చోట రైతులకు నీరందించే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. కృష్ణా పశ్చిమ డెల్టా పరిధిలోని హైలెవల్ ఛానల్, ప్రకాశం జిల్లాలో టైలాండ్ ప్రాంతం, ఈ 2 ప్రాంతాలకు నీరందించాల్సిన బాధ్యత ఎంతో ముఖ్యమని చైర్మన్ మురళీకృష్ణ చెప్పారు.
అందుకే ఈ సంవత్సరం రైతు ఒక్క ఎకరం కూడా నష్టపోకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అందరం కలిసి సమన్వయంతో పనిచేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఎక్కడైతే నీటి అవసరం ఉన్నదో అక్కడికి నీళ్లు తీసుకెళ్లే విధంగా, అవసరం లేని కాడ కొంచెం బ్లాక్ ఆఫ్ చేసుకునే విధంగా తీసుకెళ్తేనే మనం సక్సెస్ అవుతాం. అంతేగాని ఏదో మనం ఇచ్చేస్తున్నాం, ఈ కాలువకి ఇస్తున్నాం, ఈ కాలువకి ఇస్తున్నాం అనేది కాదు. ఎక్కడ అవసరం ఉన్నది, ఏ డబ్ల్యూలో అవసరం ఉన్నది, ఏ డిస్ట్రిబ్యూటర్ దానిలో అవసరం ఉన్నది అనేది గుర్తించి అక్కడ అవసరం ఉన్న కాడికి వాటర్ పంపించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇదిలా ఉంటే ప్రకాశం జిల్లాలో ఇప్పటికీ నీటి కొరత ఉందని, రైతాంగం చాలా ఇబ్బందుల్లో ఉన్నారని డిస్ట్రిబ్యూటరీ కమిటీ సభ్యులు అధికారుల దృష్టికి తెచ్చారు. త్రాగటానికి నీరు కూడా కొద్ది రోజుల్లో కొరత వచ్చే ప్రమాదం ఉన్నట్లు హెచ్చరించారు. ఈ పరిస్థితిని అన్నింటినీ అధికారులు, ప్రాజెక్టు కమిటీ సభ్యులు చర్చించి చర్యలు చేపట్టడానికి సంసిద్ధత వ్యక్తపరిచారు. ఇంత ఆయకట్టు మీద 6 లక్షల ఎకరాల ఆయకట్టు మీద 2000 క్యూసెక్కుల్ని మనం ఎక్కడో తోట కొట్టుకుని కిందకి నీళ్ళు నడపలేమా? చేస్తే ఏదైనా కానీ పూర్తిగా పూర్తి ఒక బాధ్యతగా చేసినటువంటి అవసరం ఉంది. ఇబ్బంది వచ్చినప్పుడు మా మీద నడుతున్నారు, కష్టం వచ్చినప్పుడు మమ్మల్ని చూపిస్తున్నారు. ఈ సంవత్సరం ఖచ్చితంగా ప్రకాశం జిల్లా నల్లమడ లాకు నుంచి దిగకొచ్చిన ఎప్పుడు మీరు నీళ్లు ఇచ్చినా మాకు వర్షం కొట్టడం, ఆ వర్షం నీళ్ళతోనే మా పొలం తట్టుకోవడం, అవి ఎక్కువైపోయినాయని చెప్పి అప్పుడు పైన కూడా వర్షం కురుస్తుంది కాబట్టి ఆ నీళ్లు మొత్తం మా మీద కొదవడం, అవి మొత్తం సముద్రానికి పైపోయడం, కిందేమో బ్రిడ్జిలు పడతాయి. ఇదే పరిస్థితి. ఈ సమావేశంలో గుంటూరు ఎస్సీ కేవీఎల్ ఎంపీ చౌదరి మాట్లాడుతూ నీటిని ఎట్లా పడితే అట్లా వాడకుండా జాగ్రత్తగా వాడి రైతుల అవసరాలను తీర్చాలని సూచించారు. హైలెవల్ ఛానల్కు, ప్రకాశం జిల్లాలోని రైతులకు అవసరాలు తీరుస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్ సరోబంది, ఈ వెంకటరత్నం, ఏఈ బాబురావు, విజయ్ కుమార్, రమేష్ బాబు, వెంకటేశ్వరరావు, పెంచలయ్య తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఇంకో 500 ఎక్స్ట్రా తీసుకుందామని ట్రై చేస్తామండి. 500 తీసుకుని 6000 వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ హై లెవెల్ ఛానల్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. వాళ్ళకి 280-300 దాకా వెళ్తుంది. 6000 వస్తే వాళ్ళకి అది ఇష్టాన్ని ట్రై చేస్తాము. రిమైనింగ్ వాటర్ని ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తూ కొమ్మూరుకి ఒక 150-200 దాకా పెంచుకుని, మెయిన్ కంటెన్షన్ ఆఫ్ కొమ్మూరు కెనాల్ పెంచడం ఏంటంటే చీరాలకి ఫుల్ వాటర్ పుష్ చేయాలి. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టార్గెట్ అది. ఇక బ్యాంక్ కెనాల్ని బాబురావు గారు ఈజ్ మేనేజింగ్ వెల్ విత్ 1300, సో ఆయనకి కంటిన్యూ చేస్తాము. అలాగే కాబట్టి వారి రిక్వెస్ట్ ఏంటి, బాబురావు గారు రాజు కాలువ ద్వారా కొద్దిగా ఎదురు ముండి కూడా పంప్ చేయాల్సిన అవసరం ఉంది. కొల్లిపర మండలం తూములూరు గ్రామంలోని జెడ్పీహెచ్ స్కూల్లో విజీఆర్ డయాబెటీస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మధుమేహ వ్యాధిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సుబ్రహ్మణ్య కుమార్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి అంటే బాల్యం నుండే వ్యాయామం, ఆహారపు అలవాట్లు, వ్యాధి గురించి అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. అంతేకాదు, మధుమేహ వ్యాధి వల్ల తలెత్తే సమస్యలు, వాటి నివారణ గురించి తెలుసుకుని ఉండాలని పేర్కొన్నారు. ఈ అవగాహన సదస్సులో సుమారు 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రజనీకాంత్ రెడ్డితో పాటు హాస్పిటల్ సిబ్బంది రంగారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, దుర్గారావు, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవంబర్ 6వ తేదీన ఇడుపులపాయలోని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్మారక చిహ్నం నుండి ప్రారంభించనున్న ప్రజా సంకల్ప పాదయాత్రకు తమ సంఘీభావాన్ని తెలియజేస్తున్నట్లు అన్నావతిని శివకుమార్ తెలియజేశారు. ఆయనకు సంఘీభావంగా నవంబర్ 4వ తేదీన తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త అన్నావతిని శివకుమార్ ఆధ్వర్యంలో వైకుంఠపురం దేవస్థానం నుండి పాదయాత్ర నిర్వహిస్తున్నారు.
ప్రకాశం రోడ్డులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైకుంఠపురంలో పూజలు ముగించిన తరువాత దుగ్గిరాల చేరుకుంటామని, అక్కడి అలీనగర్లోని మసీదులో ప్రార్థనలు చేస్తామని, ఆ తర్వాత రేవేంద్రపాడు కోనేరు లక్ష్మయ్య ఇంజనీరింగ్ కాలేజీ మీదుగా విజయవాడ చేరుకుని కనకదుర్గమ్మను దర్శించుకుని భక్తితో పూజలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ పాదయాత్రలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. విలేకరుల సమావేశంలో పట్టణ పార్టీ అధ్యక్షులు దేశ శ్రీనివాసరావు, మండల పార్టీ అధ్యక్షులు ఎన్ శివనాగేశ్వరరావు, ఏ చంద్రారెడ్డి, కౌన్సిలర్ తాడిబోయిన రామయ్య, కె ముక్తేశ్వరరావు, పి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా సంకల్ప పాదయాత్ర అంటే ఈ యాత్ర ద్వారా 125 నియోజకవర్గాల్లో ప్రజల ఆకాంక్ష మేరకు ఆయన తలపెట్టిన 3000 కిలోమీటర్ల పాదయాత్ర సక్సెస్ అవ్వాలని, దానికి తెనాలి నియోజకవర్గం, వేమూరు నియోజకవర్గం పెద్దలు మేరుగు నాగార్జున గారు, అలాగే తెనాలి నియోజకవర్గం ఇద్దరం కలిపి వైకుంఠపురం దగ్గర 4వ తారీఖున అంటే శనివారం నాడు పెద్ద ఎత్తున వైకుంఠపురం దగ్గర నుంచి కనకదుర్గమ్మ గుడి గుణదల వరకు పాదయాత్రని స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ పాదయాత్ర సంబంధించి ఈరోజు తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ నాయకులతో ఏర్పాట్ల గురించి, అలాగే పాదయాత్రను సక్సెస్ చేసే అంశాల మీద చర్చించుకోవడం జరిగింది. ఇప్పుడు ఒక చిన్న విరామం.